ఏకాదశి శుభాకాంక్షలతో తొలి ఏకాదశి గురించి. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అనేసి కూడా అంటారు. ఇక్కడి నుంచి చాతుర్మాస వ్రతాలు ప్రారంభమవుతాయి. ఈ శయన ఏకాదశి అనడానికి కారణం ఏంటంటే, విష్ణుమూర్తి దుష్టులందరినీ సంహరించి శిష్టరక్షణ చేసి వైకుంఠం నుంచి క్షీరసాగరం మీద శయనించడానికి వెళ్తాడట. క్షీరసాగరం ఆయన అత్తవారిల్లు, సముద్రుడు విష్ణుమూర్తికి మామగారు. ఇంకేదంటే ఆయన విష్ణుమూర్తి భార్య సిరులనిచ్చే మహాలక్ష్మి క్షీరాబ్ది తనయ, అంటే సముద్రుని యొక్క కుమార్తె. అందుకనేసి ఈయన విశ్రాంతి తీసుకోవడానికి క్షీరసాగరం మీదకి వెళ్తాడట. వైకుంఠంలో ఉన్నంతసేపు అంగరంగ వైభవంగా కర్ణుల పండగగా వైకుంఠం ఉంటుందన్నమాట, అంటే భోగభాగ్యాలతో. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి చాతుర్మాస వ్రతాలు ప్రారంభమవుతాయి కాబట్టికి ఎక్కువగా నియమనిష్టలతోటి అందరూ కూడా ఒక ఋషుల్లాగా బ్రతుకుతారన్నమాట. ఎంతసేపు భగవంతుడు ఆరాధన ఎక్కువగా, ఒంటిపూట భోజనాలు, మితంగా ఆహారం తీసుకోవటం, కొంతమంది అయితే పళ్ళు తీసుకోవటం, ఈ రకంగా అన్నమాట. అందులోకి ఏకాదశికి చాలా పట్టింపు ఉందండి. నెలకి 2 ఏకాదశులు చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశులు. ప్రతి ఏకాదశి ప్రతి నెలలోనూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఏకాదశి అనేటువంటి ఉపవాసానికి కారణం కూడా రుక్మాంగద మహారాజ్ అన్నమాట. అటువంటి ఈ ఏకాదశి నాడు అందరం కూడా స్వామిని స్మరించటము, శ్రీమన్నారాయణ బాగా ఇష్టమైనటువంటి తులసిమాలతో అలంకరించడము, ఉపవాసము, జాగరణ, స్వామి యొక్క ఇవన్నీ కొంత చేయలేని అనారోగ్యంగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయితే స్వామివారి యొక్క సంకీర్తనతోటి గడపటం చాలా ఉత్తమం. ఇది శయన ఏకాదశి తొలి ఏకాదశి యొక్క గొప్పతనం. జై శ్రీమన్నారాయణ.